కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ కార్యదర్శి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. కరోనా రెండవ దశలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం ఎంతగానో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల ఇలా జరుగుతున్నాయని అన్నారు. మొదటి దశలో కరోనా రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అది ఒక గుణపాఠంలా తీసుకుని ఉండి ఉంటే రెండో దశలో కరోనా ఇంత తీవ్రత కాకుండా ఉండేదేమోనని, ముమ్మాటికి ప్రభుత్వాల వైఫల్యమేనని, ఇప్పటికైనా దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి మరింత ప్రాణ నష్టం జరగకముందే ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, రెమెడిసివర్ మందుల కొరతను తీర్చాలని ఆయన అన్నారు. ప్రజలను పట్టించుకోకుండా ఎవరి చేతులు వారిపైన పెట్టడం శోచనీయమని అన్నారు. కోవిడ్ మరణాలు రోజురోజుకు అధికమవుతున్నాయని, ఈ తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం సబబు కాదన్నారు. గతంలో వచ్చిన కరోనాను చిన్న చిన్న దేశాలు గుణపాఠంగా తీసుకుని ప్రస్తుతం రెండవ దశలో కరోనా మహమ్మారి ధీటుగా ఎదుర్కొంటుంటే ఇక్కడ ప్రాణ నష్టం చూడాల్సి వస్తోందని అన్నారు. గతంలో కూడా డెంగ్యూ వచ్చి అధిక శాతం నిరుపేదలు లక్ష రూపాయల వరకు ఆసుపత్రిలో ఖర్చు చేశారని, అప్పుడు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కరోనా వల్ల అనేక కుటుంబాలు చితికిపోయాయని, అనేక మంది ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు దొరక్క ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, లక్షల్లో డబ్బులు ఖర్చవుతున్నాయని అన్నారు. వెంటనే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తీవ్రంగా విఫలమయ్యాయని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కేసులున్నటువంటి దేశంగా ఈరోజు మన దేశం నమోదు కావడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. గతంలో పట్టణాల్లో ఉన్నటువంటి కరోనా మహమ్మారి పల్లెలు కూడా చేరి పల్లెలలో కూడా మరణాలు సంభవించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల పేదలు అనేక మంది కరోనాతోటి ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు బెడ్ దొరకక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరినప్పుడు ఓవైపు ఆక్సిజన్ అందక రెమెడిసివర్ మెడిసిన్ ప్రభుత్వం చెప్పినటువంటి అందుబాటులో ధరకు కాక బ్లాక్లో తీసుకొని పేద ప్రజలందరూ కూడా మరి అప్పులు చేసి ఈ కరోనా మహమ్మారి నయం చేసేటువంటి కార్యక్రమంలో అప్పులపాలవుతున్నారు, చితికిపోతున్నారు, మానసిక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్యను యుద్ధ ప్రాతిపదికన పెంచాలి. కొన్ని రాష్ట్రాల్లో రైళ్లను 300-350 పడకల ఆసుపత్రులుగా మారుస్తున్నారు. ఇక్కడ కూడా మరి విశాలమైనటువంటి హాళ్లను ఈ ప్రభుత్వం తీసుకొని తాత్కాలిక ఆసుపత్రులుగా ఆయా మండల ప్రాంతాల్లో కానీ, ఆయా పట్టణ ప్రాంతాల్లో కానీ మరి ప్రభుత్వం పక్షాన ఎక్కువ సంఖ్యలో బెడ్స్ను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ను తగిన మందులు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకునేటువంటి మరి కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంటులేని చెప్పినటువంటి మాట సందర్భంగా మేము మా పక్షాన్ని ప్రశ్నిస్తూ, గతంలో డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు కూడా అనేక మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీలో డెంగ్యూని చేర్చమంటే కూడా చేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా అప్పులు చేసి మన కరోనాను తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని ఎందుకు ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు, కరోనా మహమ్మారిని ఎందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ చేస్తలేనటువంటి కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తూ, వెంటనే ఎవరైతే కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పాలైన వాళ్ళందరూ గుర్తించి వారందరూ కూడా ఆర్థిక సహాయం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పడి ఉంది. ఇకనైనా మించిపోకుండా అతి తొందరగా ఈ రెమిసిడియర్కి సంబంధించిన మందులు ప్రజలకు ఈ కరోనా మహమ్మారికి సంబంధించిన బాధ్యతలకు అందుబాటులో ఉంచాలి, ఆక్సిజన్ కానీ ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని